రుద్రంగి మండలంలో శనివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో వర్షపు నీరు రహదారులపై చేరి వాహనదారులను ఇబ్బంది పెట్టింది. గుల్లపులొద్ది చెరువు ఉధృతంగా మత్తడి దూకడంతో పొలాల్లోకి నీరు చేరి రైతులను ఆగం చేసింది. రుద్రంగి నుండి కొచ్చగుట్ట తండ వైపు వెళ్లే రోడ్డులో కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లి పంట పొలాల్లోకి నీళ్లు చేరడంతో పంట నాశనం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి కంటే రోడ్డుకు ఇరువైపులా ఇంటి నిర్మాణాలు దిగువ భాగంలో ఉండడం వల్ల ఇండ్లలోకి దుకాణంలోకి వర్షపు నీరు చేరడంతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. నందివాగు ఉధృతంగా ప్రవహించడంతో తిలకించడానికి గ్రామస్తులు ఆసక్తి చూపించారు. మానాల గ్రామ శివారులోని గొర్రెగుండం చెరువులో వర్షపు నీరు చేరడంతో ఉధృతంగా ప్రవహించింది. కాలేజీ ఏరియాలో భారీ కొండ చిలువ ఇండ్ల మధ్యలోకి వచ్చిందని, వర్షాలు కురుస్తున్న సందర్భంగా గుట్ట ప్రాంతం నుండి వన్యప్రాణులు విష సర్పాలు వస్తున్నాయని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.